హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడూటెక్ విత్ ఎస్ఏకే ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి చెప్తాను ముందుగా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఎగ్జామ్ కంటే నాలుగు రోజుల ముందు మాత్రమే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది మీ ఎగ్జామ్ డేట్ టైము ప్లేస్ అలాగే రోల్ నెంబర్ని తెలుసుకొని తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్ఎస్సిఎస్ఆర్ డాట్ డి జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము మీరు ఇందులో చూసే సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ టూ నో ద అప్లికేషన్ స్టేటస్ నో ద రోల్ నెంబర్ టైమ్ డేట్ అండ్ ప్లేస్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ నోస్టీస్ డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఉన్నాయి మీరు మెయిన్గా మీ ఎగ్జామ్ డేట్ ఏ రోజు ఉందో తెలియకుంటే మీరు ఇందులో వచ్చేసి నో ద రోల్ నెంబర్ టైం ప్లేస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ టైర్ వన్ అనే లింక్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అక్కడ టైప్ చేసి మీ డేట్ని టైంని ప్లేస్ని కనుక్కోండి దాని తర్వాత మీ డే టు టైం తెలిసిన తర్వాత మీ ఎగ్జామ్ కంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు పదమూడవ తేదీ ఎగ్జామ్ ఉంటే మీరు తొమ్మిదో తేదీ నుంచి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వీలుంటుంది కాబట్టి మీరు నాలుగు రోజుల ముందు నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే వస్తుంది ఈ పేజే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది లేకపోతే మీ రోల్ నెంబర్ని మీ డేట్ టైము తెలుసుకున్నప్పుడు మీకు రోల్ నెంబర్ కూడా వస్తుంది ఆ రోల్ నెంబర్ని అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఎవరికైనా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే మీరు వచ్చేసి ముందు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి ఎందుకంటే మీ అప్లికేషన్ స్టేటస్ అక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అనేది మీకు తెలియాలి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి నేను వీడియో చేశాను కుదిరితే కింద లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి లేకపోతే నా వీడియోస్లోకి వెళ్తే మీకు వీడియో అయితే దొరుకుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్